ఎవరో ఒకరు ఇప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన చెన్నై నుంచి ఆయన జన్మించిన ప్రకాశం జిల్లా పడమటిపల్లి వరకు సినీ యాక్టర్ త్రిపురనేని సాయిచంద్ గారు పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఆయన పాదయాత్ర అంటూ లేదు, కాలినడక దీక్ష అంటున్నారు. ఆ దీక్ష ఎందుకు చేస్తున్నారు, ఆ ప్రధాన ఉద్దేశం ఏంది అనేది ఆయన మాట్లాడేద్దాం. సార్, ప్రధానంగా మీరు ఈ యాత్ర చేయడానికి ఉద్దేశం ఏంటి? పొట్టి శ్రీరాములు గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా అభిమానం. నేను గాంధీయన్ స్కూల్లో చదవడం వల్ల చిన్నప్పటి నుంచి ఆయన గురించి అనేక విషయాలు వింటుండేవాడిని, ఆయన కార్యక్రమాలు అనేక తెలుసుకుంటూ ఉండేవాడిని. ఆయన చేసినటువంటి తెలుగు జాతి కోసం ఆయన చేసినటువంటి మహత్తర త్యాగం నన్ను ఎప్పుడూ కదిలిస్తూ ఉండేది. ఈయన కోసం నా తరఫున, తెలుగు జాతి తరఫున ఏదైనా ఒక మహా నివాళి ఇవ్వాలన్నది ఎప్పటి నుంచో ఉన్నటువంటి నా కోరిక. ఆ కోరిక ఎలా తీర్చుకోవాలని అనుకుంటున్నప్పుడు నేను ఆయన 70వ వర్ధంతికి ఇవ్వాలని అనుకున్నాను. అది చాలా ఘనంగా, చాలా వైవిధ్యంగా తెలుగు జాతి తరఫున ఇవ్వాలన్న కోరికతో నేను ఒక బలమైన నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకున్నాను. పొట్టి శ్రీరాములు దీక్ష చేసేటప్పుడు ఆయన దీక్ష గురించి ఎవరు పట్టించుకోలేదు. చనిపోయిన తర్వాత ఘంటసాల లాంటి వారు వచ్చి ఆ యాత్రలో పాల్గొన్న తర్వాత దానికి ఊపు వచ్చింది అంటారు, అది ఎంతవరకు? అంటే నాకు మొదటి నుంచి ఆయన విషయాలు చాలా వరకు తెలుసండి. మెడ్రాస్ ఆయన ఆంధ్ర రాష్ట్రంతో పాటు ముఖ్యంగా మెడ్రాస్, అప్పుడు చెన్నై అయినప్పుడు మెడ్రాస్ అనేవాళ్ళు కదా, మెడ్రాస్ క్యాపిటల్గా ఆంధ్ర వాళ్ళకి రావాలని. అందులో చాలా న్యాయం కూడా ఉంది, ఎందుకంటే తెలుగు వాళ్ళది, అది చిన్నపట్నం అనేది తెలుగు వాళ్ళు డెవలప్ చేసింది, తెలుగు వాళ్ళది, తర్వాత డెవలప్ చేసినందుకు తెలుగు వాళ్ళు. ఆ విధంగా ఆయన అడిగిన కోరికలో సమంజసమైన కోరిక, కానీ అప్పుడు రాజకీయాల కారణంగా అది ఇవ్వడం అనేది పెద్ద అడ్డంకి అయింది. అంటే నెహ్రూ గారికి కానీ, అప్పుడున్నటువంటి మద్రాస్ ముఖ్యమంత్రి రాజాజీ గారికి కానీ, వీళ్ళందరికీ అదొక పెద్ద ప్రాబ్లం అయింది అన్నమాట. అంటే మద్రాసు బళ్ళారి కాకుండా అయితే ఆంధ్రానే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అంతకుముందే పార్లమెంట్లో నెహ్రూ గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది, కానీ ఈయన పట్టుబట్టారనమాట. మద్రాస్ అనేది మాకు ముఖ్యపట్టణంగా కావాల్సిందే అని చెప్పి ఆయన, అంటే అందులో న్యాయం కూడా ఉంది కాబట్టి, అందుకనే ఆయన ఈ దీక్ష మొదలుపెట్టారనమాట. ఈ దీక్ష మొదలుపెట్టినప్పుడు ఆయన చాలామంది మిత్రుల దగ్గరికి వెళ్ళారు. మిత్రుల దగ్గరికి వెళ్ళి చేస్తుంటే అందరూ ఆయనకు వార్న్ చేశారు, ఏంటంటే మీరు అమర నిరాహార దీక్ష చేస్తున్నారని వెళ్తున్నారు, కానీ ఇప్పుడు అర్థం ఏంటంటే మీరు మరణించడానికి వెళ్తున్నారు. శ్రీరాములు గారు వాళ్ళు ఇవ్వరు, ముఖ్యపట్టంగా వాళ్ళు ఇవ్వరు అని ఎంత చెప్పినా కూడా ఆయన తన నమ్మకంతో, ఆయన ఆ న్యాయమైన కోరిక నాది అని చెప్పి, అది తెలుగువారి న్యాయమైన కోరిక అని చెప్పి ఆయన ఆమరణ నిరాదీక్ష చేశారు. ఆమరణ నిరాదీక్ష చేసినప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఆ రోజులు ఆయనకి ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఇంతకుముందు నేను చెప్పాను, ఆయన వెళ్ళినటువంటి ఆయన మిత్రులు కూడా ఆయన వార్న్ చేశారు, కానీ వాళ్ళు కూడా పెద్దగా ఎవరూ సపోర్ట్ చేయలేదు. అయినా కూడా ఆయన ఆ నిర్ణయం తీసుకొని ఒంటరి పోరాటం. నేను ఒక సినిమా చేశాను అంకురం సినిమాలో, అందులో ఒక చాలా చక్కటి పాట ఉంది, ఎవరో ఒకరు ఇప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. నాకెందుకో ఈ పాట విన్నప్పుడల్లా శ్రీరాములు గారు గుర్తొస్తుంటారు. నిజంగా అటువంటి నిర్ణయం ఆయన తీసుకున్నది. ఆ రోజు ఆయన ఒంటరి పోరాటం చేసి చేయడం వల్ల ఈరోజు మనం అందరం దాని ప్రతిఫలం అనుభవిస్తున్నాం, దానికి మనం రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇది అనిపించింది అనమాట. మద్రాసులో ఆయన చేసినటువంటి 58 రోజు నిరాదీక్ష చేసి అమరులైనటువంటి ఆ ప్రదేశం నుంచి ఆయన పూర్వీకులు ఉన్నటువంటి పడమటిపల్లి వరకు కాలినడకన, అంటే దీన్ని నేను పాదయాత్ర అన్నాను, కాలినడక దీక్ష అంటాను, అంటే ఒక దీక్షగా వెళ్తున్నాను. చాలామంది అడుగుతూ ఉన్నాను నన్ను, మేము కూడా వచ్చి జాయిన్ అవుతాము, మేము కూడా వస్తాము మీకు సంఘీభావం చెప్తామని. నేనే అన్నాను ఇది పాదయాత్ర కాదు, మీరు అనుకున్నటువంటి పాదయాత్ర అనేది, ఇది కాలినడక దీక్ష ఆయన ఆత్మతో నేను నడుస్తున్నటువంటి ఫీలింగ్ కోసం నేను నడుస్తూ ఉన్నాను ఇది కాబట్టి. ఈ ఒక్కసారికి
నన్ను వెళ్ళనియండి. నెక్స్ట్ టైం అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కార్యక్రమాలు చేద్దామని నేను తెలుగు జాతి తరఫు నుంచి నేను ఇచ్చినట్టే తెలుగు జాతి అందరం కలిసి తెలుగు జాతి తరఫు నుంచి మనం ఆయనకు ఒక ఘనమైన నివాళిద్దాం అని చెప్పాను. అందరూ సహృదయంగా ఒప్పుకున్నారు. చాలామంది దారిలో అంటే మద్రాసు నుంచి వస్తున్నప్పుడు చాలామంది రెడ్డి హిల్స్ దగ్గర, తర్వాత సూళూరుపేట దగ్గర, నాయుడుపేట దగ్గర, మధ్యలో స్వర్ణముఖిని దగ్గర అనేక మంది వచ్చి తాము వాళ్ళ సంఘీభావం తెలుస్తూ ఉన్నారు. నాకు మటుకు చాలా ఆనందంగా ఉంది. అంటే నేను ఎవరికి చెప్పకుండా ఏమి చేయకుండా వెంటనే ఈ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా అందరూ అంటే తెలుగు జాతి యావత్తు తెలుగు జాతి నా వెనక ఉన్నట్టు వెనక ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నట్టుగా ఉంది. ఐఎమ్ రియలీ వెరీ 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 హ్యాపీ. కాలినడక అంటున్నారు, ఈ కాలినడక ద్వారా ఈ తరానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? కాలినడక దీక్ష ద్వారా ఆయన మళ్ళీ ఒక్కసారి ఆయన త్యాగాల్ని, మళ్ళీ ఒక్కసారి ఆయన చేసినటువంటి పోరాటాన్ని మనందరం గుర్తు చేసుకునే విధంగా ఉండాలని చెప్పి అది. ఎందుకంటే ఇప్పుడు పాఠ్యపుస్తకాలు ఆయన గురించి వస్తే ఇప్పుడు తరానికి తెలియట్లేదని కాదు, కొంచెం గట్టిగా అంటే మనకి భారత జాతికి జాతిపితగా మహాత్మా గాంధీ అయినట్టు మన తెలుగు జాతికి పొట్టి శ్రీరాములు గారు అని నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఈ విషయం అందరికీ అర్థమయ్యేటట్టుగా అందరికీ చేరే విధంగా ఉంటుందని చెప్పి ఇది ఒక గెస్చర్గా కాలినడక ద్వారా వెళ్తామని నిర్ణయించుకున్నాను. భారత జాతిపిత గాంధీలాగా తెలుగు జాతిపిత పొట్టి శ్రీరాములు గారు అనేది మనం ప్రతివాడు గౌరవించదగ్గ విషయం, ప్రతివాడు గర్వంగా పిలవాల్సిన విషయంగా అందరికీ చేరాలని నా కోరిక. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్ర ఉద్యమం 1910లోనే ప్రారంభమైంది. ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఈయన ఉద్యమం చేయడం జరిగింది. అంటే అప్పటి నుంచి కూడా తెలుగు జాతి కోసం ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి ఏదో ఒక రూపంలో. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాల పైన మీరేమంటారు? అంటే తెలుగు జాతి ఉద్యమాలలో మా కుటుంబం ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తూనే ఉందండి. మా తాతగారు రామస్వామి గారు ఆంధ్రోద్యమంలో చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు. అనేకమైన గేయాలు రాశారు ఆయన ఆ రోజుల్లో. ఆంధ్ర తెలుగు వాళ్ళ కోసం, తెలుగు వారిని ఉత్సాహపరుస్తున్నటువంటి గేయాలు అనేకం రాశారు. మా తాతగారు రామస్వామి గారికి పొట్టి శ్రీరాములు గారికి కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన ఆ డేస్లో మా తాతగారికి పొట్టి శ్రీరాములు గారికి కామన్ ఫ్రెండ్ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు అని ఉండేవాళ్ళు. వీళ్ళ ముగ్గురు అంటే ఎవరి ఆశయాలతో వాళ్ళు ఆంధ్రోద్యమంలో చాలా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా చివరి దశలో పంతులు గారి దగ్గరికి కూడా ఆయన వెళ్ళి శ్రీరాములు గారు ఉన్న లక్ష్మణ గారి పంతులు కూడా వెళ్ళి కలిసి వచ్చారు. నేను ఎప్పుడు అనుకుంటాను అంటే మన పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగం అది తెలుగు జాతి అనే కాదు ఎక్కడ చాలా అరుదుగా కనిపించేటటువంటి మహత్తర త్యాగం. అందుకే నేను ఎప్పుడూ ఆయన ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా నాకు ఆయన ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఉంటుంది. కాళీనడక దీక్ష చెన్నైలో మొదలై ఇక్కడ నుంచి ప్రకాశం జిల్లా పడమటిపల్లె పొట్టి శ్రీరాములు జన్మించిన ప్రదేశం వరకు ఈ దీక్ష కొనసాగిస్తూ ఉంటున్నారు. ఇదంతా ఈ దీక్ష అంతా కూడా ఈ తరానికి తెలిసిన మళ్ళీ తెలియజేయాలి ఆయనకి ఏదో ఆయన భావాలని అంతా కూడా ఇంకా ప్రజలకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఈ దీక్ష చేస్తున్నారని కూడా ఆయన అంటున్నారు.